టెన్త్ ఇంటర్ అయిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు మరియు పిల్లలు నెక్స్ట్ ఏం చదవాలి, ఏ కోర్స్ అయితే బాగుంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే సందేహాలు, అనుమానాలు, ఆతృతతో సతమతమవుతూ ఉంటారు. పూర్వంలా కాకుండా ఇప్పుడు అనేక కోర్సులు వచ్చినవి. వాటిని నాకు తెలిసినంత వరకు మీతో పంచుకోవడానికి నా ఈ ప్రయత్నం. ముందు మనం ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ కోర్సుని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత చేరబోయే వారి యొక్క యాప్టిట్యూడ్, పర్సనాలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఏమిటి అనేది తెలుసుకొని దాని ప్రకారము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సైకలాజికల్ పరిభాషలో చెప్పాలంటే దీన్ని ఏపీఐ అంటారు. అంటే విద్యార్థి యొక్క యాప్టిట్యూడ్ అంటే సామర్థ్యము, పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము, మరియు ఇంట్రెస్ట్ అంటే శ్రద్ధ. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే మంచిది. మరి వీటిని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, విద్యార్థి 9వ తరగతి 10వ తరగతిలో ఏ సబ్జెక్టులో అయితే కంఫర్టబుల్గా ఉన్నాడో, ఇంట్రెస్ట్గా ఉన్నారో దాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. మీ వల్ల అవ్వకపోతే ఒక మంచి సైకాలజిస్ట్ని సంప్రదించవచ్చు. వారు వారి యొక్క అనుభవంతో మిమ్మల్ని టెస్ట్ చేసి అవసరం అనుకుంటే ఏపీఐ టెస్ట్ చేసి మీకు సరైన గైడెన్స్ ఇవ్వగలరు. సహజంగా పేరెంట్స్ ధోరణి ఎలా ఉంటుందంటే, వారు అనేక కారణాల వల్ల తాము చదవలేకపోయినా లేక సాధించలేకపోయిన దాన్ని తమ పిల్లలు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. అది తప్పు లేదు. అయితే పిల్లలకు అది సాధించే సామర్థ్యం ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారా అన్నదే ముఖ్యం. పిల్లలు అభిరుచులు, ఇంట్రెస్టులు వేరుగా ఉన్నప్పుడు బలవంతంగా వారిని అందులో చేర్పించినప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది. ఉదాహరణకు ఒక తండ్రి డాక్టర్ అవ్వాలనుకొని అనేక కారణం వలన అవ్వలేకపోయాడు అనుకుందాం. మరి వారి యొక్క సంతానాన్ని డాక్టర్ చేయాలనుకొని ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటే అక్కడ మరి ఆ కుర్రవాడికి మటుకు మ్యాథ్స్ ఏబిలిటీ ఉండి, ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉండి, ఐఐటి సాధించాలనే తపన ఉన్నప్పుడు నయానో భయానో బలవంతంగా బైపీసీలో చేర్పిస్తే పిల్లలు సామర్థ్యం మేరకు వారు రాణించలేకపోవచ్చు. అటు కాక ఇటు కాక ఇంట్రెస్ట్ లేక చదవలేక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్కి గురవుతారు. ఆ తర్వాత స్ట్రెస్ గురవుతారు, యాంగ్జైటీకి గురవ్వచ్చు, ఆ తర్వాత డిప్రెషన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇంటి నుంచి పారిపోవటం కానీ, చదువు మానేయటం కానీ, ఆత్మహత్యల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకేం తెలుసు అని అనుకోకుండా తల్లిదండ్రులు వారితో డిస్కస్ చేసి, ఎక్స్ప్లెయిన్ చేసి, వారిని కన్విన్స్ చేసి కలిసి నిర్ణయం తీసుకోవటం అనేది అత్యుత్తమం. పిల్లలు సహజంగా వారి ఫ్రెండ్స్ మరియు వారి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులని ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. మా ఫ్రెండ్స్ అందరూ ఫలానా గ్రూప్ తీసుకున్నారు, మరి ఫలానా కాలేజీలో జాయిన్ అయ్యారు, నేను అదే కాలేజీలో జాయిన్ అవుతాను, అదే గ్రూప్ తీసుకుంటాను అంటూ ఉంటారు. అయితే అక్కడ పిల్లలు వారికి వాళ్ళ ఫ్రెండ్ తీసుకునే దాని మీద ఇంట్రెస్ట్ ఉందా, దాన్ని కంప్లీట్ చేయగలిగే సామర్థ్యం ఉందా, ఇదంతా మనం గమనించాల్సి ఉంటుంది. పిల్లలు చేరదామనుకున్న కోర్సు సరి అయినది కాదని తల్లిదండ్రులకు అనిపించినప్పుడు, పిల్లలు ఎవరి మాట అయితే వింటారో వారితో చెప్పించి, వారిని కన్విన్స్ చేసి, వారిని ఒప్పించి అప్పటికీ విననట్లయితే ఒక మంచి సైకాలజిస్ట్ని సహాయం తీసుకుంటే వారు ప్రొఫెషనల్గా ఎక్స్పర్ట్ కాబట్టి వారు కూడా వారి ప్రయత్నం చేస్తారు. ఇక మనం టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత విద్యా అవకాశాలని చూద్దాం. ఉద్యోగావకాశాల గురించి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇండియన్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంటుందంటే, టెన్త్ ఇంటర్ తర్వాత ఎడ్యుకేషన్ మనము 4 రకాలుగా చూడవచ్చు. 1, సైన్స్ మ్యాథ్స్ని కలిపి ఒక గ్రూపుగా చూడవచ్చు. నెక్స్ట్ కామర్స్ని ఒకదాని ఒక గ్రూప్గా చూడవచ్చు. ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీని ఒకదాని చూడవచ్చు. మిగతా వాటిని అదర్స్ని వేరే కోర్సులుగా మనం చూడవచ్చు. సహజంగా టెన్త్ అయిన తర్వాత సైన్స్ సబ్జెక్టులో బైపీసీ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎక్కువ మంది ఇంటర్ లెవెల్లో మటుకు బైపీసీ తీసుకుంటూ ఉంటారు. బైపీసీ ఆర్ ఎంపీసీ, ఈ రెండే ముఖ్యమైనవి. సరే బైపీసీ తీసుకుంటే ఎలా ఉంటుంది? బైపీసీ తీసుకుంటే కనుక బైపీసీలో బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది.
వీటితో చదివిన తర్వాత వీరికి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉండే ఆపర్చునిటీస్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ బైపీసీ చేసిన వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ మెడికల్ ప్రొఫెషన్కి ఇస్తారు. మెడికల్ ప్రొఫెషన్ అంటే ఏమేమి ఉన్నాయి? ఒకటి ఎంబీబీఎస్, మనకి అలోపతి వైద్యం అనేది అందరికీ తెలుసు. నెక్స్ట్ బీఏఎంఎస్ ఆయుర్వేదం, యునానీ హోమియోపతి, బిహెచ్ఎంఎస్ కోర్సు అంటారు దాన్ని. నెక్స్ట్ నేచురోపతి బిఎన్వైఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్. నెక్స్ట్ వచ్చేపటికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. నెక్స్ట్ డెంటల్ బీడిఎస్ అంటారు. ఇవన్నీ ఇంచుమించుగా 5.5 ఇయర్స్ ఉంటుంది కోర్సు. ఇక ఆ తర్వాత వచ్చేపాటికి ఇంకా కొన్ని కోర్సులు కూడా ఉండవి. బిఎస్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీ. నెక్స్ట్ వచ్చేపటికి బీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, బీఓటీ బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, బిఎస్సి ట్రామా కేర్ మేనేజ్మెంట్, బిఏఎస్ఎల్పి బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పథాలజీ. ఇక ఈ మెడికల్ ప్రొఫెషన్ కాని వాళ్ళు ఇక మిగతా కోర్సులు చూస్తూ ఉంటారు. అవేంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ 4 ఇయర్స్, నెక్స్ట్ అదిగాక ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే ఫార్మా డి అనేది ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చింది. ఫార్మా డి అంటే డాక్టర్ ఇన్ ఫార్మా అని, అది 6 ఇయర్స్ కోర్సు. ఇక ఆ తర్వాత బిఎస్సి నర్సింగ్, నెక్స్ట్ బిఎస్సి రీహాబిలిటేషన్ సైన్స్ ఉంది, నెక్స్ట్ అగ్రికల్చర్ బిఎస్సి ఉంది, ఆ తర్వాత బిఎస్సి జనరల్ కోర్సు కూడా చేస్తూ ఉంటారు, నెక్స్ట్ బిఎస్సి ల్యాబ్ టెక్నీషియన్, బిఎస్సితో మ్యాథ్స్ కూడా చేయొచ్చు, బిఎస్సితో స్టాటిస్టిక్స్ కూడా చేయొచ్చు, బిఎస్సి ఫుడ్ ప్రొడక్షన్, బిఎఫ్ఎస్సి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్. ఇవి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక మరి ఎంపీసీ తీసుకున్న వాళ్ళు, ఎంపీసీలో ఏముంటుంది? మెయిన్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది ఇంటర్మీడియట్ స్థాయిలో. ఆ తర్వాత వీళ్ళు ఇంజనీర్స్ అవుతారు. వీరిని బీటెక్ ఆర్ బీ ఇంజనీరింగ్ అంటూ ఉంటారు వాళ్ళది కోర్సు పేరు. మరి ఇందుతో రకరకాల బ్రాంచెస్ ఉండవి. ఈ బ్రాంచెస్ని నేను ఒకసారి చదువుతాను, వారి ఇంట్రెస్ట్ని బట్టి వారు చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ బయోటెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, అగ్రికల్చర్, ప్లానింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, డిజైనింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, మెరైన్ సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మినరల్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్, మెషినరీ, నావెల్ ఆర్కిటెక్చర్, ఓషన్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్ ప్రొడక్షన్, టెక్స్టైల్ టెక్నాలజీ. వీటితో పాటుగా కమర్షియల్ పైలట్, వీటికి కూడా ఎక్కువ మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే కామర్స్. ఈ కామర్స్లో అనేక రకాల అవకాశాలు బాగా ఉన్నాయి. ఇది మనది ఇండియా డెవలపింగ్ కంట్రీ కాబట్టి బిజినెస్ పరంగా అనేక రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి ఆ కోర్సులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ, సిడబ్ల్యూఏ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్, సిఎస్ కమర్షియల్ సెక్రటరీ, సర్టిఫైడ్ స్టాక్ బ్రోకర్, సిఐఏ సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్, సిఎఫ్ఏ సర్టిఫైడ్ ఫైనాన్స్ అనలిస్ట్, సిఎఫ్పి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, సిఐబి సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్. ఇలా అనేక రకాలుగా కమర్షియల్గా వారికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఇప్పుడు బీకామ్, బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, బిఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, బీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్, బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఫైనాన్స్. ఇలా అనేక రకాల ఆపర్చునిటీస్ ఉంటా ఉంటాయి. ఇవి కాక స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్పోర్ట్స్ ఫీల్డ్లో వచ్చేపాటికి బీబీఏ బిఎస్ఎం బిఏ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కోర్సులు ఉండవి. వీటన్నిటితో పాటుగా
చాలామంది ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. హోటల్ మేనేజ్మెంట్లో కూడా చాలా మంచి కోర్సులు ఉన్నవి. అవి ఏంటంటే క్యాటరింగ్, చెఫ్, ట్రావెల్ మేనేజ్మెంట్, ఎయిర్ క్రూ, షిప్ క్రూ, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఇలా అనేక కోర్సులు హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవి. ఈ రోజుల్లో హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ బాగా డెవలప్ అవుతూ ఉంది. అందుకని చెప్పి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అన్ఎంప్లాయ్గా అంటూ ఉండటం జరగదు. సొంతంగా ఎస్టాబ్లిష్ చేసుకోవటం కానీ, లేదా స్టార్ హోటల్స్లో పెద్ద పెద్ద జాబులు తెచ్చుకోవటం కానీ, లేదా ఈ షిప్పుల్లో కానీ, ట్రైన్స్లో కానీ, ఫ్లైట్లో కానీ మంచి ఉద్యోగ అవకాశాలు వీరికి ఉంటాయి. ఫారెన్ వెళ్ళటానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఇక మనం ఇప్పుడు ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్లో ఉండే వివిధ రకాల కోర్సులు గురించి మనం తెలుసుకుందాం. బీఏ జనరల్ కోర్సు కూడా ఉంటూ ఉంటుంది, అనేక సబ్జెక్టులతో ఉంటుంది. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో ఉంటుంది. అదిగాక బీఏ ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్తో కలిసి ఉంటుంది. బీఏ మాస్ కమ్యూనికేషన్ ఉంది, బీఏ సైకాలజీ, బీఏ ఆర్కియాలజీ, బీఏ ఫిలాసఫీ, ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, క్రియేటివ్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎట్సెట్రా. ఇంకొక ముఖ్యమైన ఫీల్డ్ ఏంటంటే అది ఫ్యాషన్ టెక్నాలజీ. మన దేశంలో అపరిమితమైన అవకాశాలు ఉన్న రంగం ఏంటంటే క్రియేటివిటీ ఎక్కువ ఉండా, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండా, పేషెన్స్ ఎక్కువ ఉండా పిల్లలు చూజ్ చేసుకోవాల్సిన ముఖ్యమైన ఫీల్డ్ ఏంటంటే అది ఫ్యాషన్ టెక్నాలజీ. ఈ ఫ్యాషన్ టెక్నాలజీలో బీఎఫ్టీ అంటారు దీన్ని, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఈ కోర్సులు ప్రైవేట్గా అవైలబుల్ అవుతాయి, గవర్నమెంట్ పరంగా అవైలబుల్ అవుతాయి. అయితే గవర్నమెంట్ కాలేజెస్ వాటిలో అయితే కొంచెం టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఈ ప్రైవేట్ వాటిలో అయితే బాగా దొరుకుతుంది. ఇందుట్లో సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి, డిప్లొమా కోర్సులు ఉంటాయి, డిగ్రీ కోర్సులు కూడా ఉంటాయి. దీని ప్రకారం తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత బీఏ ఇన్సూరెన్స్ కూడా బాగా ఉంటుంది. నెక్స్ట్ బీఏ ఆంథ్రోపాలజీ, బీఏ జర్నలిజం, బీఏ సోషల్ వర్క్, బీఏ ట్రాన్స్లేటర్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది కాక 5 ఇయర్స్ కోర్సుల్లో ముఖ్యంగా కొన్ని మనం చెప్పుకుంటే కనుక ఎంఎస్సి కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇటువంటి వాటితో 5 ఇయర్స్ కోర్సు ఆఫర్ చేస్తున్నారు. అది ఇంటర్మీడియట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిపి అది ఉంటుంది. వాటితో పాటుగా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే 5 ఇయర్స్ లా, బీఎస్సీ ఎల్ఎల్బి, బీఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి అని చెప్పేసి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ని బట్టి చూజ్ చేసుకోవచ్చు. ఇంకా అదర్ ముఖ్యమైన కోర్సులు చూస్తే కనుక ఇప్పుడు ఈ రోజుల్లో టీవీ అండ్ సినిమా బాగా డెవలప్ అయింది కాబట్టి దాని కన్సర్న్ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటారు. దీంట్లో ఏముంటుంది, స్పెషలైజేషన్స్ మ్యూజిక్, యాక్టింగ్, సింగింగ్, ఫిల్మ్ డైరెక్షన్, కెమెరా, ఎడిటింగ్, ప్రొడక్షన్ ఎట్సెట్రా అనేకం కలిసి ఇందుట్లో ఉంటుంది. ఇక వీటన్నీ కాకుండా మరి 10th అయిన తర్వాతే జాబ్ ఓరియంటెడ్ కోర్సులకి ఏమన్నా ఉన్నాయంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇవి ఐటీఐ అంటారు. వీటిలో కోర్సెస్ ఏముంటాయంటే ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, హెవీ వెహికల్ డ్రైవింగ్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్మెన్, సివిల్, కార్పెంటర్ ఎట్సెట్రా కోర్సులు ఉంటాయి. ఇవి కంప్లీట్ అవ్వగానే ఇంచుమించుకు జాబ్ వస్తుంది. సుమారుగా ఇది 2 ఇయర్స్ కోర్సులు అండి ఇవి. ఇవి అయిపోగానే జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మరి పాలిటెక్నిక్, అది దీన్ని ఇంజనీరింగ్ డిప్లొమా అని అంటారు. దీంట్లో కూడా ఇంజనీరింగ్లో ఉన్నట్లు ముఖ్యమైన బ్రాంచెస్ అని ఉంటాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్తో ముఖ్యంగా బ్రాంచెస్ ఉంటాయి. ఇక పాలిటెక్నిక్ విషయంలో వచ్చేప్పటికి ఇంకొక ముఖ్యమైన కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ఉందండి, టూల్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, దాని మీద ఉంటుంది. అందుతో రకరకాల కోర్సులు ఉంటాయి. అవి గన్షాట్గా ఆ కోర్సు చేసిన వాళ్ళకి ఉద్యోగం అనేది గన్షాట్గా దొరుకుతుంది. ఇక పాలిటెక్నిక్లో ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా వచ్చిన కోర్సులు ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్ ఫుడ్ ప్రొడక్షన్, దాని మీద ఎక్కువగా వస్తున్నవి. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది ఇప్పుడు ఆపర్చునిటీస్ అపరిమితంగా ఉంటున్నవి.
అందుకని చెప్పి అగ్రికల్చర్ మీద చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాంట్లో అనేక రకాల కోర్సులు ఉన్నాయి, అనేక రకాల ఆపర్చునిటీలు ఉంటాయి. పాలిటెక్నిక్ డిప్లొమా దాంట్లో 3 ఇయర్స్ కోర్సు, అది చాలా బాగుంటుంది. ఇంకా 2 ఇయర్స్ కొన్ని కోర్సులు 2 ఇయర్స్ ఇంకా తక్కువ కూడా ఉన్నవి. ఈ ఏంటంటే ఇవి చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కటి మంచి ఆపర్చునిటీస్ పొందగలుగుతారు. పాలిటెక్నిక్లో డైరీ టెక్నాలజీ కూడా ఉంటుంది. డైరీ టెక్నాలజీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సెస్ అందులో అవైలబుల్ ఉంటాయి. ఇక ఇంకొక ముఖ్యమైన లేటెస్ట్ ఫీల్డ్ ఏంటంటే బ్యూటీషియన్. బ్యూటీషియన్ కోర్సులకు సంబంధించి మంచి డిమాండ్ అనేది ఉంది. వీటిలో వచ్చేపాటికి కాస్మెటాలజీ, హెయిర్ ఇంప్లాంటేషన్, ఇంకా అనేక రకాల కోర్సులు ఉన్నవి. వీటిని చేసినట్టయితే మంచి జీతాలతో పాటు భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. సొంతంగా కూడా ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనకి అనేక రకాల కోర్సులు అవైలబుల్లో ఉన్నాయి. లేటెస్ట్ ట్రెండ్ చూస్తున్నట్టయితే డైరీ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యూటీషియన్ కోర్సెస్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది ఉండవి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని చూస్ చేసుకొని వాటిలో జాయిన్ అయితే భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా సరే పేరెంట్స్ అండ్ మిగతా కుటుంబ సభ్యులకు సహకారం కావాలి కాబట్టి అందరూ నిర్ణయించుకొని డిస్కషన్ చేసుకొని నిర్ణయం తీసుకోవటం బెటర్. మీకు ఇంట్రెస్ట్ ఉందని మీరు అనుకోవచ్చు, అయితే కుటుంబ సభ్యులకి మీ గురించి ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి వారితో కూడా డిస్కస్ చేసుకొని ప్రతి వాళ్ళు నిర్ణయం తీసుకోవటం అచ్యుతమని నేను అనుకుంటాను. ఆల్ ద బెస్ట్.